ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్వన్మూర్తులైన అతిథులకి సత్కారం దిగ్ దిగంతాల వరకు ఆ పేరు చిరస్థాయిగా నిలవాలని గెలవాలని ఆ శాంతమూర్తి ఒక యశోకీర్తికి జన్మనిచ్చారు జీవన పరమార్థాన్ని అందించే ఘన విజయాలను సాధించమని ఆ తల్లి ఆశీర్వదించారు ఆ మాతృమూర్తి ఆశీర్వాదమే వరంగా భావించి ఘన విజయాలను సాధించి మానవాళికి సూక్ష్మ మృత్యు పాశాల నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ అందించిన ఘనులు తెలుగుగడ్డ వరప్రసాదితులు భారత పతాక యశోప్రతీక పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు భారతదేశ అమృతోత్సవాల నేపథ్యంలో వైద్య వాణిజ్య వ్యాపార సాంస్కృతిక సాహిత్య రంగాలలో ప్రభావవంతమైన కీర్తిని సాధించిన శ్రీ కెఐ వరప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి కరతాల ధనుల మధ్య పలుకుతున్నాం దివ్య బాబాజీ సుషిమ్మ క్రియాయోగ ఫౌండేషన్ తరఫున సాదర స్వాగతం పలుకుతూ వారిని ఈరోజు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్గా గుర్తిస్తోంది దివ్య బాబాజీ సుషిమ్న క్రియాయోగ ఫౌండేషన్ మరొక్కసారి మీ జయ ధ్వానాలు వినిపించండి కాశీ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్షను ముఖ్యంగా అమ్మగారు ఎనర్జైజ్ చేసి అందిస్తున్నారండి అలాగే వారికి ప్రత్యేకమైన సత్కారాన్ని ఈ సేవా కమిషనర్ తెలంగాణ శ్రీ జీటి వెంకటేశ్వరరావు గారు అందజేస్తారు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు ఇస్ ట్రూలీ ద ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ వారి పలుకులు కూడా తేనెలు ఊటలు లాగా ఉంటాయి కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం మీ అందరికీ కూడా నమస్కారం మన్నించాలి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదు ప్రపంచం అల్లకలోలంగా ఉంది ద్వితీయ ప్రపంచ యుద్ధం అయిపోయింది దాని తాలూకు గాయాలు ఇంకా మానలేదు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ ఇవి కనిపించే యుద్ధం కనిపించని యుద్ధాలు చాలా ఉన్నాయి నా ఉద్దేశంలో ప్రతి దేశంలో అంతర్గతంగా ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్నాయి ప్రతి జిల్లాలో అంతర్గతంగా ఉన్నాయి ప్రతి ఇంట్లో అల్లకల్లోలంగా ఉన్నాయి ప్రతి మనసులో కూడా అల్లకల్లోలు ఉంది మరి ప్రశాంతతకి తావెక్కడ ఆ ప్రశాంతత లేనటువంటి జీవితాలు జీవనాలు వాటికి అర్థం లేదు పరమార్థం లేదు ఇలాంటి పరిస్థితులు మానవాళికి సంక్రమిస్తాయని ఏనాడో మన మహర్షులు ద్రష్టలు ఊహించే దాని పరిష్కార మార్గంగా ధ్యానాన్ని సూచించారు ప్రశాంతత అన్నది ప్రప్రథమంగా మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మికతకు అది ముత్తలి మెట్టు ప్రశాంతత మనసుకి నవతీ నవనీతం లాంటి ఒక పూత ఆత్మకి అది ఔషధం ఎవరు ఎన్ని సాధించినా ఏ విజయాలు సాధించినా వాళ్ళనుకున్నటువంటి వాళ్ళ మీటర్లో వాళ్ళ స్కేల్లో ఆర్థికాభివృద్ధి సాధించిన అలకలోన మనసుతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు వాటి తాలూకు పరిణామాలు ఎవరైతే మనస్సు సరిగా పెట్టుకోరో అల్లకలోనంగా ఉంటారో వాళ్ళ జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి పరిసరాలతో కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు ఉండనివ్వరు వాళ్ళకి వాళ్లే సఫర్ కావడం కాకుండా పౌర సమాజంలో వాళ్ళ తాలూకు వాళ్ళ అల్లకల్లోల మనస్థితి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక సమాజంలో ఒక సౌ సౌభ్రాతృత్వం పోతుంది సుహృద్భావ వాతావరణం పోతుంది మనిషి మనిషి ద్వేషిస్తాడు అనేక జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశు ఉన్నాయని మనకు పురాణాలు చెప్తున్నాయి ఒక జంతువు ఇంకో జంతువుని ద్వేషించదు మేక మే మేకను చూస్తే మేక ఆదరదు పులిని చూస్తే పులి బెదరదు కానీ అదేం ఎంతో కానీ మనిషికి మనిషికి పడదని ఒక కవి రాస్తారు అది నిజం ఒక మనిషిలోనే ఈ రకమైనటువంటి ఈ నెగటివిజం సాటి మనిషిని చూచివోచుకోలేనటువంటి ఈ దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే దీనికి ప్రధాన కారణం ముందుగా డాక్టర్ మంజుశ్రీ గారు అనుకుంటాను వారు తన ఉపన్యాసంలో చెప్పారు మైండ్ ఈజ్ ది సీట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దేవుడు మనిషికి మనసునిచ్చింది ఆహ్లాదంగా ఉండమని కానీ అదే మనస్సుని తద్విరుద్ధంగా వాడుకొని తన అల్ల కళ్ళకలకి లోనవుతూ ఇతరులు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మనసుని నియంత్రించగలిగినటువంటి పద్ధతి మార్గం మన మహర్షులు సూచించినటువంటి ధ్యానం ధ్యానం అంటే చిన్నతనంలో మాకు గురువులు చెప్పినప్పుడు ధ్యానం అంటే కేవలం పూజ అనుకునేది లేదా ఏదన్నా ఒక భక్తిభావంలో కూర్చోవడమే దేవుణ్ణి తలుచుకోవడం తలుచుకోవడమే చెప్పి అనుకునే పరిస్థితి ఉండేది కాలక్రమంలో తెలిసి వచ్చింది ఏంటంటే ధ్యానానికి భక్తికి బహుశా సంబంధం ఉండొచ్చు కానీ ఏ భక్తిభావం లేని వాళ్ళు కూడా ధ్యానం చేసే అవకాశం ఉంది మనసును నియంత్రించుకోవడానికే ధ్యానం నియంత్రించుకున్నటువంటి మనసులో దైవత్వాన్ని దేవుడిని లేదా ఒక శక్తిని అదేది నమ్మకపోతే ప్రకృతిని ప్రతిష్ఠించుకుంటే దానికి అర్థం పరమార్థం రెండూ వస్తాయి కేవలం తను ప్రశాంతంగా ఉండడమే కాకుండా దైవీ గుణాలను పొంది దైవీ గుణము దేవుడు ఈ విషయం మీద ఒక్క నిమిషం చెప్పాలి నేను చాలామంది మనలో నాస్తికులు ఉన్నారు దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు మహాకవి పోతను కూడా కలడో లేడో అని చెప్పి ఆయన సందేహం వ్యక్తం చేశారు కానీ దైవీ గుణాలు మాత్రం ఉన్నాయి దేవుడు ఉన్నా లేకపోయినా దైవీ గుణాలంటే సహనం ఓర్పు క్షమ పక్క వాళ్ళని చూసి ఈర్షపడకుండా ఉండడం సహాయం చేయగలిగే శక్తి ఉంటే సహాయం చేయడం ఇవే దైవీ గుణాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాడే దేవుడు వీటి కోసంగా మనసుని మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది చిత్తవృత్తి నిరోధకమే యోగం అంటారు ఆ యోగంలో భాగమే ధ్యానం ఆ ధ్యానాన్ని అనేక రూపాల్లో అనేక మంది మహర్షులు ద్రష్టలు యోగ పురుషులు ఇలాంటి అమ్మవార్లు మనకు మానవాళికి సహాయం చేయడానికి మనకున్నటువంటి ఈ అస్థిర మనస్తత్వాల్ని నియంత్రించడానికి అనేక మార్గాలు సూచించారు ఇప్పుడు ఈ క్రియాయోగం సుషుమ్న నాలుగు రకాల ధ్యానాలని సమ్మిళితం చేసి వాటి నుంచి నమనీతంలాగా తీసి అందిస్తున్నారు దీన్ని పాటించడం అవసరం దీని ద్వారానే మన పౌర సమాజంలో శాంతి భద్రతలు సౌహార్దం ఒకరిని చూసి ఒకరు ప్రేమించుకోగలిగినటువంటి పరిస్థితి ఏర్పడతాయి లేదా ద్వేషమే మిగులుతుంది ఏ సమాజమైనా ఉన్నతంగా ఉంది అంటే ఆ పౌర సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయం ఆచారం అన్నిటికన్నా మించి సౌహార్ద్ర మనస్తత్వం అది కావాలి అంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉన్న మనసులోకే భగవంతుడైన వాడు ఉంటే కనిపిస్తాడు మీకు తెలుసు నిశ్చలంగా ఉన్న ఒక సరస్సులో చందమామ బింబం స్పష్టంగా కనిపిస్తుంది కొద్దిపాటి అలలుగాని వస్తే ఒక చిన్న రాయి బిడ్డ వేసినా లేకపోతే గాలికైనా కొంచెం అలలు వస్తే ఆ చందమామ బింబం మనకు స్పష్టంగా కనిపించదు మనసు కూడా నిశ్చలంగా ఉంచుకోగలిగితే భగవత్ సాక్షాత్కారం కావచ్చు లేదా మనం అందరికీ వీలైనటువంటి పదం వాడదాం ఆత్మ సాక్షాత్కారం ఉంటాం నా దృష్టిలో ఆత్మ శరీరం లేదు కాబట్టి సాక్షాత్కారం కన్నా ఆత్మానుభూతి అనుకోవడం సరైన పదమేమో అమ్మవారు నన్ను దిద్దాలి ఒక తప్పుగా మాట్లాడితే ఆత్మ సాక్షాత్కారం కన్నా ఆత్మానుభూతే మనకు కలుగుతుందని నా నా గట్టి నమ్మకం ఈ జ్ఞానాన్ని మీరు ఉపాసించి మనసులో ప్రశాంతతను పొంది మనం చల్లగా ఉండాలి మన చుట్టూ ఉన్న ప్రపంచం చల్లగా ఉండాలి మనకు ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నో భాషలు ఉన్నాయి ఎన్నో మతాలున్నాయి ఏ దేశంలో ఏ మతంలో ఏ పురాణంలో వాళ్ళ వాంగ్మయంలో లేనటువంటి ఏకైక సూక్తి మన చెప్పింది మన వేదంలో లోకా సమస్త సుఖినోభవంతో ఎవరు చెప్పలేదు ఈ మాట కేవలం ఈ సంస్కృతి ఈ దేశంలోనే ఆ మాట పుట్టింది ప్రపంచమంతా వాళ్ళంతా ఇది గ్లోబల్ విలేజ్ అన్నారు మనం వసుదైక కుటుంబం అన్నాం వాళ్ళు ప్రపంచాన్ని ఒక విలేజ్గా భావిస్తే వెస్ట్రన్ సొసైటీ మనం ప్రపంచం అంతా మన కుటుంబం చెప్పి అనుకున్నాం ఇంత విశాలమైనటువంటి ఆర్ష సంప్రదాయం సనాతన ధర్మం మనకు ఉన్నది దాని నుంచి మనం పక్కకు తొలగిపోకుండా మనదైన సనాతన ధర్మానికి అప్పాటిస్తూ మన సంప్రదాయాలను గౌరవిస్తూ మన మాతృభాషని మాతృదేశాన్ని మాతృమూర్తులని సంభావించుకుంటే మనకున్నటువంటి ఆర్ష సంప్రదాయాలు వచ్చిన జ్ఞానాన్ని మనం పునరుద్ధరించుకుంటే సభ్య సమాజంలో శాంతి భద్రత ఉంటాయి మళ్ళీ తిరిగి భారతదేశం గురుస్థానాలు నిలబడుతుందన్న ప్రగాఢ విశ్వాసం నాకు ఈరోజు అమ్మవారి ద్వారా ఈ జరిగినటువంటి చిన్న సత్కారానికి శతదా సహృద వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను